డాక్టర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలు సైతం పనంగా పెట్టి ప్రజలకు సేవాభావంతో పనిచేస్తున్న డాక్టర్స్ అందరికీ ప్రైమ్ నైన్ న్యూస్ తరఫున సగర్భంగా సెల్యూట్ చేస్తూ దైవం మానుష రూపేణా అన్న పదాన్ని నిర్వచనంగా డాక్టర్స్ను చూపించవచ్చు కానీ చాలామందికి డాక్టర్ల సంపాదనే కనిపిస్తుంది కానీ వారి ఆవేదన ఎవ్వరికీ కనిపించదు బాధితులతోనే బంధాన్ని పనివేసుకునే బాధ్యతలో ఉన్న వైద్యులకు కష్టాలుంటాయి రక్త సంబంధికులు కూడా దగ్గరకు రాని ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణం కాపాడడానికి అహర్నిసులు శ్రమించే డాక్టర్లు నిజంగా యోధాను యోధులే పేషెంట్ల పాలన సంజీవనిల హాస్పిటల్స్ను మార్చే వైద్యులతో వారి త్యాగానికి కృతజ్ఞత తెలుపుతూ నిద్రలేని రాత్రులు గడిపే వారి అంకిత భావం కుటుంబాన్ని వదిలి వృత్తికే అంకితమయ్యే రోజులు డాక్టర్ వృత్తిలో సవాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు ఇలా ఎన్నో అంశాలను ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం డాక్టర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ అందరితోనూ ఈవేళ మనం వారి అనుభవాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు మిచిగన్ అమెరికా నుంచి డాక్టర్ లోకేష్ ఎడారా గారు ఈయన ఎండి ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్నారు నమస్తే లోకేష్ ఎడారా గారు నమస్కారం అండి అవకాశం ఇచ్చినందుకు లోకేష్ గారు సో మీరు ఎన్ని రోజులైంది యుఎస్ వెళ్ళి మీ అనుభవాలు ఒకసారి షేర్ చేసుకుంటారా నేను అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యానండి హ్యామ్ ఫ్రమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ తెనాలి అంటూ కాకినాడ అండ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఎయిటీ త్రీలో అమెరికా వచ్చానండి అప్పటి నుంచి ఇక్కడ ఎలర్జీ ఆస్మా ప్రాక్టీస్ చేశాము ఫెలోషిప్ అయిన తర్వాత బ్యాటరీ క్ అనే టౌన్లో లాస్ట్ గత ముప్పై సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తానండి అంటే యాస్మా ఎలర్జీ అంటే చిన్నపిల్లలు వన్ ఇయర్ కానించి నైంటీ ప్లస్ ఇయర్స్ దాకా ఎలర్జీ ఆస్మా ట్రీట్ చేస్తాం కరోనా టైంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఆ టైంలో మీ కుటుంబంతో మీ కుటుంబం వల్ల మీ సపోర్ట్ ఎలా ఉంది అండ్ మీకు డెఫినెట్గా అంటే ఇంతకుముందు ఎప్పుడో స్పానిష్ మైల్డ్గా చదివా చదివాను కానీ అది చాలా షాకింగ్ అండి ఫస్ట్ మేము అందరం ఇక్కడ ఫిజిషియన్ ఆపి అని ఉంది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియా అందులో ఆమె గ్లోబల్ ఎడ్యుకేషన్కి చైర్మన్ని ని హెడ్గా కమిటీకి సో ఎయిట్ మార్చిలో వచ్చే డౌట్ మాకేం తెలియలేదు జూమ్ కూడా లేదు సో తమిళ అసోసియేషన్ వాళ్ళు జూమ్ తీసుకుంటే అది తీసుకుని మొదలుపెట్టాము సో ఐ మోడరేటెడ్ మై సెల్ఫ్ ఫిఫ్టీ వెబినార్స్ జ్యూరింగ్ దట్ టైం ఫ్రమ్ మార్చ్ టు జులై ఆల్ ద పాండమిక్ ఆల్ ద నేషనల్ ల్యాండింగ్ ఎవ్రీథింగ్ డే టు డే అప్పటి నుంచి మేము త్రీ ఫోర్ డాక్టర్స్ ఇక్కడ నుంచి ఎవ్రీ డే మా ఆఫీస్ ఫైవ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి నైన్ నుంచి లెవెన్ దాకా కూర్చుని జూమ్లో మేము కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేసామండి అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ చేస్తానే ఉన్నాం థౌసండ్స్ ఆఫ్ పీపుల్ సో వీళ్ళు వీల్ స్టెరాయిడ్స్ ఒక బ్లడ్ స్లాట్స్ ఓకే పని చేయట్లేదని సో అందుకని మేము హాస్పిటల్ వెళ్లకుండా ఇండియాలో తెలుగు వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ మా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు హాస్పిటల్ వెళ్ళకుండా ట్రీట్ చేయగలిగామని అది విల్ కంటిన్యూయింగ్ దాట్ మేము వీడియోలు కూడా చేసి తెలుసుకుంది మేము మన వాళ్ళ దగ్గర నేర్చుకుంది అందరి దగ్గర తెలుసుకుంటే ఒక ప్లాట్ఫామ్ లాగా కంటిన్యూ చేస్తా ఉన్నాము ఆల్రెడీ ఫస్ట్ వేవ్ చూస్తే మనకి యూఎస్లో బాగా ఎక్కువ కనిపించింది సెకండ్ వేవ్కి వచ్చేటప్పటికి ఇండియా మీద చాలా ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు క్రమంగా తగ్గుతుంది అని అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి థర్డ్ వేవ్ రూపంలో చాలా ఉధృతంగా రాబోతుంది అనే వార్తలు తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి ఈ డెల్టా వేరియంట్ అంటున్నారు డెల్టా ప్లస్ అంటున్నారు సో రకరకాల నేమ్స్తో చాలా భయం అయితే కలుగుతోంది దీని మీద మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా లాస్ట్ వన్ వీక్ లో మనకి మొత్తం అసలు మాస్క్ లేవండి ఏం అసలు లేవు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇవాళ నిన్నే వచ్చిందండి పది మే మంత్ జూన్ మంత్లో పద్దెనిమిది వేల మంది చనిపోయారు అందులో పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై మంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు చనిపోయారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వన్ ఎయిటీ అంటే పాయింట్ వన్ పర్సెంట్ పీపుల్స్ అనిపోయిన వాళ్ళే వ్యాక్సిన్ తీసుకోవడం సో మెసేజ్ ఏంటంటే ఏ వ్యాక్సిన్ అయినా అన్ని ఏ రెండు వ్యాక్సిన్ తీసుకుని రెండో వ్యాక్సిన్ పది రోజుల తర్వాతనే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది సో వ్యాక్సిన్ తీసుకోవడం వ్యాక్సిన్ తీసుకోవడం వ్యాక్సిన్ అప్పుడు దాకా సోషల్ డిస్టెన్స్ మాస్క్ ఇన్ ఇంత హౌస్లో కూడా ఉంటేనే మనం ప్రివెంట్ చేసుకోగలం డెల్టా వేరియంట్ ఇప్పుడే మొదలవుతుందండి ఇంకా పూర్తిగా మనకు తెలియదు ఇది ఇన్ఫెక్ష సివిరా అనేది ఇంకా మనకు తెలియదు అండి సో టు ఎర్లీ టు కామెంట్ అండ్ డెల్టా వేరియంట్ కాకపోతే నా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మన స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు వెళ్తారు పిల్లలు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మైల్డ్గా ఉంటుంది కానీ అమ్మా నాన్న ఎంకా ఉంటే పర్లేదేమో అదే గ్రాండ్ పేరెంట్స్ కన్నా వ్యాక్సిన్ చేసుకోకపోతే దే ఆర్ ద ఎఫెక్ట్ లావుగా ఉన్నానుకోండి నేను ముప్పై ఏళ్ళు అయినా నువ్వు లావుగా వంద కిలోలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాల్డ్ మోర్ రిస్క్ సో కరెంట్ నెక్స్ట్ సిక్స్ మంత్ నెక్స్ట్ ఫోర్ మంత్స్లో వ్యాక్సిన్ వచ్చిన దాకా జాగ్రత్తగా ఉంటుంది మేజర్ కన్సర్న్ నాకు అండి అది డెల్టా వేరియంట్ చూస్తున్నాం రిపోర్ట్స్ చూస్తున్నాము ఇన్ఫెక్షన్ అంతగా లేదని కరెంట్ రీడింగ్ లాస్ట్ టూ త్రీ డేస్ కాబట్టి ఒక టీవీ ఛానల్ ఎక్కువగా రావచ్చు అన్నారు తెలియదు రియల్ డేటా మాత్రం తెలియదు అండి సో ఇట్స్ ఇట్ టు ఎర్లీ టు కామెంట్ ఆన్ సో మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న తేడా ఏంటో చెప్పగలరా ఈ జనరేషన్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ జనరేషన్ ఆర్ వెరీ గుడ్ అండి వెరీ స్మార్ట్ దెరీ యాప్టబుల్ మేమంటే ఇదివరకు క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుని రాసుకునే వాళ్ళని ఇప్పుడు పిల్లలు సెల్ఫ్ లెర్నింగ్ యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ టీచింగ్ టూల్ విచ్ ఇస్ మోర్ ఇచ్ దట్ ఈస్ అ స్కూల్ దట్ ఫోన్ ఈజ్ ఎ స్టూల్ అండ్ వీ హ్యావ్ టు ఆ స్మార్ట్ ఫోన్ మూలాన్ని ఇప్పుడు వర్కింగ్ యాప్ ట్రై టు డూ ద ఎమర్జెన్సీ మెడిసిన్ హౌ టు స్టూడెంట్ వర్క్ చేసినా కూడా వాళ్ళని నేర్చుకోవచ్చు

మనకు అది కల్చర్ లేదు అదే ఒక యూనివర్సిటీ ఉంది ఆ డౌ అని ఆగా ఖాన్ అని పాకిస్తాన్ లో వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యే వాళ్ళ వంద మంది స్టూడెంట్స్ అందరికి ఆల్మోస్ట్ మూడో నాలుగు ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి సో మన సార్ స్మార్టర్ మనకి ఇప్పుడే వచ్చింది ఒక సిఇఒ బ్రిడ్జ్లో లో టాప్ హండ్రెడ్లో లో సిక్స్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ టాప్ హండ్రెడ్ ఎయిమ్స్ ఇస్ ఎహెడ్ దెన్ ఆక్స్ఫర్డ్ ఎయిమ్స్ ఇన్ న్యూ ఢిల్లీ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మరోసారి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు